ఒకనాడు అపురూప సౌందర్యవతి అయిన కౌసాంబి రాజకుమార్తె చంద్రమతి తన ఇష్టసఖి వెంట నగరం చూడబోయింది. ఆమె నగర పర్యటన చేస్తూ ముఖ్యోద్యానంలో మన్మథాకారుడు శక్తివంతుడు అయిన కాశీ రాజకుమారుణ్ణి చూసింది. అతను ఆమె తండ్రిని చూడవచ్చి ఉన్నాడు. రాజకుమారి ప్రథమ దర్శనంలోనే ఆ యువకుణ్ణి మోహించి తన సఖితోనూ, ప్రియా, ఎలాగైనా ఈ రాత్రి నేను ఇతన్ని కలుసుకునే ఏర్పాటు చేయి. చూస్తూనే ఇతనికి నా హృదయాన్ని అర్పించాను. శాస్త్ర సమ్మతమైన గాంధర్వ విధిలో నేను ఇతనికి భార్యను కావాలి అన్నది. అప్పుడు ఆమె ఇష్టసఖి రాజకుమారుడి వద్దకు వెళ్ళి, రాజకుమార్తె చంద్రమతి పంపగా వచ్చాను. నిన్ను చూస్తూనే ఆమె మోహపాశాలలో తగులుకుని విరహ బాధ చెందుతున్నదట. ఈ రాత్రి నువ్వు వచ్చి ఆమెను కలియకపోతే ఆమె ప్రాణాలు నిలవవట అని చెప్పింది. ఈ రాత్రి నేను వచ్చి ఆమె మందిరం ప్రవేశించేదెలా అని రాజకుమారుడు అడిగాడు. దానికి ఇష్టసఖి, ఆమె గది గవాక్షం నుంచి బలమైన తాడు వేళ్లాడగట్టుతాం, నువ్వు దాని సహాయంతో ఎక్కిరావచ్చు అన్నది. అలాంటి ఏర్పాటు జరిగితే తప్పక వస్తా అన్నాడు రాజకుమారుడు. రాజకుమార్తె వద్దకు ఇష్టసఖి తిరిగి వచ్చి తాను చేసిన ఏర్పాటు గురించి చెప్పింది. రాజకుమారుడు తన బసకు తిరిగి వెళ్ళి రాజకుమార్తె వృత్తాంతం గురించి దీర్ఘంగా యోచించాడు. అతను ఇలా అనుకున్నాడు, ఇది నేను చేయదగిన పని కాదు. నేను ఆమె తండ్రికి అతిథిని. గురుపుత్రితోనూ, స్నేహితుడి భార్యతోనూ, కూతురితోనూ, పూజారి భార్యతోనూ పోవటం బ్రహ్మహత్యతో సమానం. తన కీర్తికి అభ్యుదయానికి కళంకం తెచ్చే పనిని ఎవరూ చేయరాదు. నేను చేయబోయే పని నా కీర్తికి కళంకం తేవటమే కాక నాకు హాని కూడా కలిగించవచ్చు. నా మిత్రుడి కుమార్తెను పొందటం వల్ల నాకు పాపం చుట్టుకుంటుంది. రాజకుమార్తె క్షణికమైన మోహావయసం నుంచి త్వరలోనే బయటపడకపోదు. ఇలా అనుకుని రాజకుమారుడు రాజకుమార్తె కోసం వెళ్ళలేదు. ఆ రాత్రి దైవాధీనం నగరంలో తిరుగుతూ రాజభవనం గోడకు తాడు వేళ్లాడుతూ ఉండటం చూసి దాన్ని పట్టుకుని పైకెక్కి రాజకుమార్తె మందిరం ప్రవేశించాడు. కటిక చీకటిలో తన ప్రియుడి కోసం మాత్రంగా ఎదురు చూస్తున్న రాజకుమార్తె దైవధీనాన్ని చూసి రాజకుమారుడే అనుకుంది. ఆమె అతని గాఢంగా ఆలింగనం చేసుకుని, నిన్ను చూసిన క్షణంలోనే నా హృదయం దోచుకున్నావు. నా మనసులోనైనా నేను నీకు తప్ప మరొకరికి భార్యను కాలేను. ఎందుకని అలా మౌనంగా ఉన్నావు అని అడిగింది. దైవ నిర్ణయం జరిగి తీరుతుంది అన్నాడు దైవాధీనం. ఈ మాట వినగానే రాజకుమార్తె తాను ఆలింగనం చేసుకుని వివాహ ప్రమాణం చేసింది దైవాధీనానికి అని, రాజకుమారుడికి కాదని గ్రహించి నిశ్చేష్టురాలైంది. తిరిగి చైతన్యం రాగానే ఆమె అతన్ని తాడు వెంబడి కిందికి పంపేసి ఇలాంటి ప్రమాదాలు మరి కలగకుండా తాడును పైకి లాగేసుకుంది. రాజభవనం నుంచి ఉద్వాసన చెప్పించుకున్న దైవాధీనం ఒక పాడుబడిన దేవాలయానికి వెళ్ళి అక్కడ నిద్రపోయాడు. ఆ గుడిలో ఒక వెలయాలిని కలుసుకునేటందుకు ఏర్పాటు చేసుకుని ఉండిన రక్షక భటుడు అక్కడికి వచ్చి దైవాధీనాన్ని, ఎవరు నువ్వు అని అడిగాడు. దైవ నిర్ణయం జరిగి తీరుతుంది అన్నాడు దైవాధీనం. దీన్ని బట్టి ఆ వ్యక్తి ఎవరో భటుడికి తెలిసింది. అతను దైవాధీనంతో, ఈ పాడుపడిన దేవాలయంలో ఎందుకు పడుకుంటావు? హాయిగా నా ఇంటికి వెళ్ళి నా పక్కలో పడుకో. నేను రాత్రి గస్తి తిరుగుతున్నాను గనక నాకేమీ ఇబ్బంది కలగదు అని భటుడు దైవాధీనానికి తన ఇంటికి దారి చెప్పాడు. భటుడు ఇంటికి వచ్చిన దైవాధీనం పొరపాటున భటుడి కుమార్తె గది ప్రవేశించి ఆమె సయ్యనే సమీపించాడు. ఆమె పేరు వినయవతి. ఆమె చాలా చక్కనిది. ఆమె ఈడేరి చాలా కాలమైనప్పటికీ ఆమెకింకా వివాహం కాలేదు. ఎందుచేతనంటే ఆమె ప్రేమించి పెళ్లాడగోరిన యువకుడు పేదవాడు కావటం చేత ఆమె తండ్రి ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. తన తండ్రి ఇంటలేని సమయంలో ఆమె తన ప్రియుణ్ణి తన ఇంటికి రప్పించి గాంధర్వ విధిని అతన్ని పెళ్లాడి తమ వివాహానికి తండ్రిని ఒప్పిద్దామనుకున్నది. ఈ పథకం ప్రకారం ఆ యువకుడు ఆమె కోసం వస్తూ దూరాన భటుడు దైవాధీనం మాట్లాడుకుంటూ ఉండటం చూశాడు. అతను చూస్తుండగానే దైవాధీనం భటుడి ఇంటికేసి వెళ్లటం కూడా జరిగింది. తమ పథకం భటుడికి తెలిసిపోయిందని, తనను పట్టుకునేటందుకు భటుడు ఎవరినో ఇంటికి పంపాడని భయపడి వినయవతి ప్రియుడు చప్పున వెనక్కి తిరిగి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు.